ఇప్పుడు వీళ్ళు సమాచారం స్పష్టతని ఇస్తే ఓకే లేకపోతే వీళ్ళ వీళ్ళ వరకు అంటే వీళ్ళు కాపాడతారా ఇప్పుడు ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏదో 200 300 కోట్లు మింగేసేస్తే చంద్రబాబు లోకేష్ చూస్తా ఊరుకుంటారా అది రొటేషన్ అవ్వాల్సిందే కదా అట్ నుంచి వెళ్ళి అట్లా వాళ్ళ అకౌంట్లకి పోవాలి లేదా క్యాష్ తీసుకుని వాళ్ళకి ఇచ్చి ఉండాలి అంతే కదా వీళ్ళు లేకపోతే వీడెవడో తినేస్తే ఊరుకుంటారా ఖచ్చితంగా కాబట్టి అది ఇప్పుడు ఆ డబ్బులు ఎట్లా వెళ్ళి అనేది బయటికి రావాలి అంటే లోకేష్ గారి హయాంలో జరిగింది కాదా ఇది ఆయన ఐటీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాదా ఇది అంటే చంద్రబాబు లోకేష్ ఇద్దరికి కూడా పాత్ర ఎందుకంటే ఐదేళ్లలో ఏది ప్రతి ఏడాది కూడా జరిగింది ప్రతి ఏడాది కదా ప్రతి ఏడాది కాబట్టి ఇద్దరికి బాధ్యత అవుతుంది అయితే ప్రత్యక్ష బాధ్యత ఎంత పరోక్ష బాధ్యత ఎంత ఈవెన్ వాళ్ళకు కూడా తెలియకుండా తిన్నామని వీళ్ళు ఒప్పుకున్నారనుకోండి క్రైమ్ ఎక్కడతో ఆగుతుంది అంటే వీళ్ళ వరకే శిక్షార్హులు అవుతారు ఆ డబ్బులు వీళ్ళే కట్టడమా ఏంటి ఇవన్నీ ఉంటది అదే లేదండి మేము అక్కడ ఇచ్చేయాలి పార్టీకి బాబు గారికి ఇచ్చేయాలి లోకేష్ గారు తీసుకెళ్తారన్నారనుకోండి అప్పుడు వాళ్ళు ఇరుక్కుంటారు అది చెప్తారా లేదా ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనకి సినిమాల్లో చూపెట్టినట్టు ఏదో దర్యాప్తు అధికారులు అంటే మోకాళ్ళ మీద పడుకోబెట్టిన ఐస్ గడ్డల మీద పడుకోబెట్టి కొట్టడం ఇది ఉండదు ఈడీ వెరీ సింపుల్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొస్తాడు ఈ జిఎస్టీ కాగితం తీసుకొస్తాడు ఆడ అడ్రస్ తీసుకొస్తాడు మూడు ఎదురుగుండా కూర్చోబెడతాడు మొత్తం ఇట్లా కెమెరా పెట్టుకుని రికార్డు పెట్టుకుంటారు ఏం నాన్న ఈ డబ్బులు ఏమైనా